This is the continuation of before video. Hi everyone. Sand is separated by decantation process. Sand is separated by evaporation process from the mixture. So, option A is right answer. Alane, sieving is used when components of mixture have. Sieving ante jaledi pattamane eppudu a components a mixture unna mixture ki elanti components undali. Same particle sizes undala. కాదు డిఫరెంట్ పార్టికల్ సైజెస్ ఉండాలా ఉండాలి సేమ్ ఆర్ డిఫరెంట్ సైజ్ పార్టికల్స్ ఉండాలా లేకపోతే నన్ ఆఫ్ అబో పైన ఏమీ ఉండకూడదా డిఫరెంట్ సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఉండాలి అందుకనే అప్పుడే జల్లెడ పడితే జల్లెడ తక్కువ హోల్ కన్నా దాంట్లో జల్లెడకున్న హోల్స్ కన్నా తక్కువ సైజ్ ఉన్నవేమో కింద జారిపోతాయి ఆ హోల్స్ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న పార్టికల్స్ ఏమో డస్ట్ పార్టికల్స్ ఆ జల్లెడలో ఉండిపోతాయి సో ద పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ మిక్చర్స్ The components of mixtures having different sizes. So different size particles, different particle sizes, we can separate the components from mixtures by the process of sieving. Okay, option D, right answer. Next entante, the method commonly employed by farmers to separate the husk from grain is called farmers choose chesedi. ఏ ప్రాసెస్ ఫుడ్ గ్రెయిన్స్లో నుంచి హస్క్ పార్టికల్స్ని అంటే డస్ట్ పార్టికల్స్ని అంటే తెలుగులో చెప్పాలంటే ఆహార ధాన్యం నుంచి పొట్టుని దాన్ని సపరేట్ చేయడానికి ఏం తూర్పారా పట్టడం అంటారు దాన్ని ఏమంటాం విన్నోవింగ్ అంటాం సో విన్నోవింగ్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ బై యూజింగ్ విన్నోవింగ్ మెథడ్ ద ఫార్మర్స్ కామన్లీ సపరేటెడ్ హస్క్ పార్టికల్స్ ఫ్రమ్ ఫుడ్ గ్రెయిన్స్ ఓకే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అంటే In olden days, threshing was done with the help of threshing అనేది ఎలా ఎవరి సహాయంతో జరిగింది ఓల్డెన్ డేస్లో బుల్లక్స్ అనమాట అంటే పొలాన్ని దున్నడం అనుకుంటా థ్రెషింగ్ అంటే ఆ పొలాన్ని దున్నడం అది పాత రోజుల్లో ఎలా జరిగేది ఎద్దులను ఉపయోగించి జరిగింది అనమాట పొలాన్ని దున్నేవారు ఎద్దులను పెట్టుకొని అందుకని బై యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బుల్లక్స్ ఓల్డెన్ డేస్లో ఇప్పుడంటే మెషిన్స్ తర్వాత రాంగ్ స్టిక్స్తో జరిగాయి తర్వాత జల్లెడి పట్టడం వల్ల అస్సలు కాదు ఎందుకంటే ఓల్డెన్ డేస్లో పొలాన్ని ఎలా దున్నేవాళ్ళు అంటే ఎద్దుల్ని పెట్టుకొని దున్నేవాళ్ళు అనమాట సో బై యూజింగ్ బుల్లక్స్ ఓకే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఓకే బై ఓల్డెన్ డేస్ థ్రెషింగ్ వాజ్ డన్ బై ద హెల్ప్ ఆఫ్ బుల్లక్స్ ఓకే ద ప్రిన్సిపల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెడిమెంటేషన్ ఈజ్ సెడిమెంటేషన్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటి ఎందుకల్ల అది అడుగుకి వెళ్ళిపోతున్నాయి ఆకర్షణ ఎందుకు బాటంకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే గ్రావిటీ ఉండటం వల్ల ఎర్త్కి సో డ్యూ టు ద క్రాస్ ఆఫ్ గ్రావిటీ గురుత్వాకర్షణ బల వల్ల ఆ పదార్థాలు కిందకి వస్తేస్తున్నాయి అన్నమాట బేకర్లో వేసినా గ్లాస్లో వేసినా సో దానికి బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రావిటీ ద సెడిమెంట్స్ ఈస్ సెడిమెంట్ ప్రాసెస్ ఈస్ హ్యాపెండ్ ఓకే ఈ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అలానే తర్వాత తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ అలానే అట్రాక్షన్ అంటే ఆకర్షణ ఉండటం వల్ల జరుగుతున్నాయా కాదు రిపల్షన్ అంటే వ్యతిరేక వల్ల ఉండటం వల్ల అవుతున్నా లేదు కండెన్సేషన్ వల్ల కాదు గ్రావిటీ ఎర్త్కి గ్రావిటర్ ఫోర్స్ ఉండటం వల్ల గ్రావిటీ వల్ల గురుత్వాకర్షణ వల్ల పదార్థాలు అనేవి కిందకు వస్తున్నాయి అన్నమాట సెడిమెంట్గా మారుతున్నాయి సో బై యూజింగ్ గ్రావిటీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రావిటీ తప్పుడు సెడిమెంటేషన్ ప్రాసెస్ హ్యాపెన్ అలానే ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇండియన్ ఇంక్ కెన్ బి The components of Indian ink can be identified using the technique. అలాంటి టెక్నిక్ ఉపయోగించి ఇండియన్ ఇంక్ని సపరేట్ చేస్తారు క్రోమటోగ్రఫీ బై యూజింగ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ వీ కెన్ సపరేట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఇన్ ఇంక్ ఓకే బి ఆన్సర్ ఫిల్టరేషన్ కాదు ఎవాపరేషన్ కాదు టికటేషన్ కాదు ఎప్పుడైనా కలర్స్ని సపరేట్ చేయాలంటే దానికి కావాల్సింది క్రోమటోగ్రఫీ ప్రాసెస్ అనమాట బి రైట్ ఆన్సర్ ఓకే ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం ఆయిల్ అండ్ వాటర్ కెన్ బి సపరేటెడ్ బై ఆయిల్ వాటర్ ఎలా సపరేట్ చేస్తారు డికంటేషన్ ద్వారా ఓకే వెన్ వి హెవియర్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ ఆయిల్ అండ్ వాటర్ కెన్ బి సపరేటెడ్ బై డికంటేషన్ ప్రాసెస్ వెన్ వి హెవియర్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్స్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ వాట్ ఈజ్ యాడెడ్ టు ఇట్ ద ప్రాసెస్ కాల్ సెడిమెంటేషన్ ఎక్కువగా హెవీ వెయిట్ పార్టికల్స్ కిందకి వెళ్ళిపోవడానికి వాటర్కి బాటంలో సెటిల్ అవ్వడాన్ని ఏమంటాం సెడిమెంట్స్ అంటాం అలా ఉన్న వాటిని ఆ ప్రాసెస్ని సెడిమెంటేషన్ ప్రాసెస్ అంటాం అనమాట సో ద
The heavier components of mixture settle down at the after water is added to it. The process is called sedimentation. Okay. The process used to separate the grain from stalks is food grains ni separate cheyadaniki deniki use chestaru threshing anamata. Threshing ante meaning entante ok sar chudali food grains ni ela separate chestarante the process used to separate the grains from stalks stalks is ante food grains ni enta separate ante threshing anamata threshing process dwara food grains ni స్టాక్ నుంచి సపరేట్ చేస్తూ ఉంటారన్నమాట అలానే స్టోన్స్ పర్బల్స్ అండ్ అదర్ ఆర్గానిక్ వాటర్ ఓకే స్టోన్స్ పర్బల్స్ అండ్ అదర్ ఆర్గానిక్ మ్యాటర్ ఆ సపరేటెడ్ ఫ్రమ్ శాండ్ బై సీవింగ్ ప్రాసెస్ శాండ్లో ఉన్న అంటే మట్టిలో ఉన్న స్టోన్స్ కానీ రాళ్ళు కానీ ఇలాంటి వాటిని ఎలా సపరేట్ చేస్తారంటే జల్లెడ పట్టడం వల్ల అంటే సీవింగ్ ప్రాసెస్ వల్ల సపరేట్ చేస్తారు ఓకే అలానే వెన్ వాటర్ వేపర్ కండెన్స్డ్ we get dash water water vapor nunchi vache water ni manam em antam pure water antam danni manam distilled water antam anamata okay the method of dash is used to process of preparation cheese or paneer in our houses filtration process dwara manam daati manam cheese venna poosana gaani paneer ni gaani manam separate cheyach anamata milk lo nunchi avute మిల్క్ మిల్క్ కాంపోనెంట్స్లో నుంచి అలానే సాల్ట్ ఈజ్ అప్టైన్ ఫ్రమ్ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ వల్ల ఆ సముద్రంలో ఉన్న ఉప్పుని మనం సపరేట్ చేయొచ్చు అనమాట అలానే ఇంప్యూరిటీస్ సెటిల్డ్ అట్ ద బాటమ్ అండ్ మడ్డీ వాటర్ వాజ్ కెప్ట్ ఓవర్ ఏ నైట్ ఇన్ బకెట్ ద క్లియర్ వాటర్ క్యాన్ బి పౌర్డ్ ఆఫ్ ఫ్రమ్ ద టాప్ The process of separation used to, example is called decantation. ఏదైనా ఒక బకెట్లో శాండ్ని వేసనుకోండి దాంట్లో ఉండే శాండ్ అంతా ఆ నైట్ మొత్తంలో కిందకి దిగిపోయింది అనుకోండి దాంట్లో ఉన్న బకెట్లో ఉన్న వాటర్ మాత్రం పైకి తేలి అది క్లియర్ వాటర్గా కనిపించింది అనుకోండి కానీ బయటికి తేలితో కనిపించిన క్లియర్ వాటర్ అంతా ఏ ప్రాసెస్లో ఉన్నట్టు అది డికంటేషన్ ప్రాసెస్లో ఉన్నట్టు అంటే అవన్నీ తేలి ఉన్నట్టు ఓకే ఇంప్యూరిటీ సెటిల్ డౌన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద water of your bucket the clear water is obtained at the top of your bucket the process of separation from sand to water usually the process is example decantation by using decantation process we can separate the sand and normal water and ఆ తర్వాత మ్యాచింగ్స్ చూద్దాం కాలం ఏ కాలం బి ఫస్ట్ ఆన్సర్ చూడకుండా గెస్ చేద్దాం అలా ట్రై చేద్దాం మనం గెస్ చేయడానికి క్లౌడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మేఘాలు దేని వల్ల వస్తాయట హ్యాండ్ వికింగ్ మెథడా కాదు సబ్లిమేషనా కాదు ఎవాపరేషన్ ప్రాసెస్ వల్ల మేఘాలు ఏర్పడతాయి అంటే ఎవాపరేషన్ అంటే వాటర్ టు గ్యాసెస్ లిక్విడ్ టు గ్యాసెస్గా మారడం కదా క్లౌడ్స్ అంటే రెయిన్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ లెసన్ ఏం చదువుకున్నాం క్లౌడ్స్ అండ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ వాటర్ వేపర్స్ అని చెప్పుకున్నాం కదా వాటర్ వేపర్స్ ఎలా వస్తాయి వాటర్ నుంచి వస్తాయి వాటర్ టు వాటర్ వేపర్గా తయారవడానికి ఏం కావాలి అక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ జరగాలన్నమాట సో బై ద ఎవాపరేషన్ ప్రాసెస్ క్లౌడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వాటర్ ఓకే సి రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ ఏ పన్నీర్ ఫ్రమ్ లిక్విడ్ ఇన్ ద మిక్స్చర్ ఫిల్టరేషన్ ఈ రైట్ ఆన్సర్ ఇక్కడ మనం చదువుకున్నాం కదా పన్నీర్ని మిక్సర్ నుంచి సపరేట్ చేయాలంటే ఏ ప్రాసెస్ వల్ల ఫిల్టరేషన్ ప్రాసెస్ వల్ల ఓకే ఈ రైట్ ఆన్సర్ అలానే తర్వాత పర్బుల్స్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఐరన్ ఓర్స్లో నుంచి పర్బుల్స్ని సపరేట్ చేయాలంటే పర్బుల్స్ని సపరేట్ చేయాలంటే ఏం చేస్తారు ఒకసారి చూద్దాం ఇది ఈ ఆప్షన్లో పెడతాం తర్వాత ఏంటి అయోడిన్ సాల్ట్ నుంచి అయోడిన్ని సపరేట్ చేయాలంటే ఎలా డిస్టిలేషన్ వల్ల లేకపోతే సబ్లిమేషన్ వల్ల అయోడిన్ సాల్ట్ అంటే సబ్లిమేషన్ వల్ల అయోడిన్ని సాల్ట్ నుంచి సపరేషన్ చేస్తారనమాట అలానే ఇంప్యూరిటీస్ ఫ్రమ్ వాటర్ వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని కావాలంటే అది ఫిల్టరేషన్ ప్రాసెస్ వల్ల సారీ ఇంప్యూరిటీస్ అంటే ప్యూర్ వాటర్ గెట్ చేయడం కదా ప్యూర్ వాటర్ ఎప్పుడు వస్తుంది డిస్టిలేషన్ ప్రాసెసే కదా సో డిస్టిలేషన్ ప్రాసెస్ వీ కెన్ సపరేట్ ది ఇంప్యూరిటీస్ ఫ్రమ్ వాటర్ అలానే పర్బుల్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఐరన్ ఫోర్ నుంచి ఒక ఐరన్
ఇనుపులో నుంచి వాటిలో ఉండే చెత్త తీయాలంటే హ్యాండ్ పికింగ్ మెథడ్ ద్వారా తీస్తారనమాట. ఈ రైట్ ఆన్సర్ ఓకే. మ్యాచింగ్ క్లౌడ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఎవాపరేషన్ ప్రాసెస్, సపరేషన్ ఆఫ్ పన్నీర్ ఫ్రమ్ లిక్విడ్ బై యూజింగ్ ఫిల్టరేషన్ ప్రాసెస్, పర్బుల్ సపరేట్ ఫ్రమ్ ఐరన్ బై హ్యాండ్ పికింగ్ మెథడ్, అయోడిన్ ఫ్రమ్ సాల్ట్ ఈ సబ్లిమేషన్ ప్రాసెస్, ఇంప్యూరిటీ ఆఫ్ ఫ్రమ్ వాటర్ సీ బై ద ప్రాసెస్ ఆఫ్ డిస్టిలేషన్. ఓకే ఓకే, ఈ లెసన్ అయిపోయింది కదా, సపరేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ లెసన్. ఈ 6th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న 6th లెసన్ అనమాట. నెక్స్ట్ ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అనే లెసన్ గురించి చెప్పుకున్నాం. ఇంతకుముందు నేను వీడియోస్లో ఈ లెసన్ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ వీడియోస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ చుట్టూరా కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ 6th క్లాస్ పిల్లల స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇవి సెండ్ అయ్యేటట్టు చూడండి. అవి మరిన్ని వీడియోస్ కోసం నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.